మోహన్ బాబు భర్త ఏదే ఆయన పేరు ఏంద్రా మోహన్ బాబు ఏం చేస్తారా అన్న నాకు ఫోన్ చేపిస్తావా ఏం బ్రదర్ మోహన్ బాబు గారు ఏం అని మేము కూడా అడుగుతాం రామారావుకి వెనక ముందు ఎన్ను పోటేసి బిల్లలు బిల్లలు ఆడిన మోహన్ బాబుకి నేను కూడా చెప్తా జిల్ 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 రాజా డబ్బ డబ్బా ఇంటర్ భాషా డబ్బు కొట్టుకుంటున్నాం అన్నట ఏం మోహన్ బాబు అన్నగారికి ఏం చేశారు వైఎస్ జగన్ గారికి ఏం చేశారు చంద్రబాబు నాయుడికి ఏం చేశారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మోడీ గారితో ఢిల్లీలో మోసుకొని మోసుకొని ఒక మూట తీసుకెళ్ళారు ఏమిటది మీ కుటుంబ వారసత్వాన్ని తీసుకెళ్ళి మంచి రాజకీయంలో దిగాలనుకుంటున్నారా అని నేను కూడా అడుగుతా అరే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పలుగుబడి ఉంది నా దిగడే ఉందిరా నబ్బొచ్చుంది తీసుకో ఆ జింకు చకం జింకు చక్కం ఇంద్రా నువ్వు ఫోన్ లేని జుంకు చకమా రే అప్పడం నా కొడక రే నీకు రిథమింగ్ సెన్స్ రాదు యేసు ప్రభు ఇట్లా ఆ జింకు చ నువ్వు ఫోన్లో ఆ వాయిస్ అన్నీ ఉందిరా నా దేడా మోహన్ బాబు అంట లైన్ సింహం అంట ఎవడికి రా ఎవడికి రా జపా సింహం ఎవడికి రా జపా సింహం జపా రాజా ప్రజలు మొత్తం మోహన్ బాబు ఫ్యాన్స్ ప్రజలు మొత్తం చిరంజీవి గారి ఫ్యాన్స్ ప్రజలు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ప్రజలు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే బాలకృష్ణ ఫ్యాన్సే ఆ రోజుల్లో నాన్నగారు రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు తెలియదాన్ని నీకు రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఉంటారా వాళ్ళ కుటుంబంలో ప్రతి మీ ఇంట్లో కూడా నేను ఒక వేరే అభిమానుగా ఉంటాను తెలుసా మీ వాళ్ళని అడిగి చూడు భలే మాట్లాడాడు రాకేష్ మాస్టర్ నువ్వు పాస్టర్ పేరు చెప్పి యేసు ప్రభు పేరు చెప్పి మొత్తం వేసేస్తే నీ బంధువులు ఉంటారు చూడు నా కొడుకుని ఎక్కడ ఇరికిచ్చని వాళ్ళు వస్తారన్న దేరికి ఒక కోణంలో నాకు కనపడితే ఆ కోణంలో కొరంగి కోతికి చెప్పేస్తే గొద్ద కింద వేసి తిరిగేసి గొక్కునిందంట వాడే విజయ్ కుమార్ జఫా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను బ్రదర్ నేనేదో కామెడీ చేయట్లేదు నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడా ఇది కాదు చుడప్ప సిద్దప్ప నేను సింహం లాంటి అది గెడ్డం గీసుకోదు నేను గెడ్డానికి గీసుకుంటా అన్నదానికి కాదు పవన్ కళ్యాణ్ చేసే యొక్క ఉద్యమానికి నేను సెల్యూట్ చేస్తున్నా శిరసొంచి ఆ బిడ్డకి నేను నమస్కారం చేయగలుగుతా ఎందుకంటే నేను చేయలేని పని ఆ బిడ్డ చేస్తున్నాడు ఆ బిడ్డకి ఆ అవకాశం ఈ ప్రకృతి కలగజేసింది వాళ్ళ తల్లిదండ్రులు కలగజేశారని మాత్రం సహృదయంగా నేను చెప్పుకోగలుగుతా